నీలాంటోడైతేనే నాకు కరెక్ట్, నా ఘనతకి నా మహిమకి నా సార్వభౌమాధికారానికి ఫినిహాస్ నీలాంటోడే కరెక్ట్. నీ రక్తంలోంచి పుట్టిన వాళ్ళు కూడా నీలాగా ఉంటారు, వారిని నేను సేవకులుగా మారుస్తాను, నువ్వు నాకు యాజకుడిగా నిత్య యాజకుడిగా ఉంటావు అని ప్రమాణం చేసుకున్నాడు. ఎందుకు ప్రమాణం చేసుకున్నాడు అని బైబిల్ ధ్యానం చేస్తే అతడట దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీలకు క్షేమాన్ని కలిగించాడు. చెప్పండి, ఒకటి ప్యాషన్ ఫర్ ద గాడ్, రెండు ప్యాషన్ ఫర్ ద పీపుల్. నాయకుడు, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లీడర్, వాట్ ఈస్ ద మెంట్ బై లీడర్. ఎ లీడర్ మస్ట్ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ గాడ్ అండ్ పీపుల్. నాయకుడు మనుషులు ఎడల దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాడై ఉండాల. స్తోత్రం చెప్పండి. నాయకుడికి మొదట దేవునితో రిలేషన్ ఉండాలి, రెండోది ప్రజలంటే ప్రేమ ఉండాలి. ఈ రెండు లక్షణాలు నిండుగా ఎవరిలో ఉన్నాయి? ఫినెహాసులో. అది దేవునికి నచ్చింది. ఫినెహాస్ వల్ల ఎవరైతే దేవునితో సంబంధాన్ని ప్రజల ఎడల భారాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు సేవ కొరకు మాత్రమే కాదు ఆయా పరిచర్యలకు వాడుకుంటాడు.